ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ జట్లు ఏవో తెలిసిపోయాయి. భారత్ పై బుధవారం తొలి సెమీఫైనల్లో గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే ఫైనల్ కి చేరుకోగా, ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో అడుగు పెట్టింది. లార్డ్స్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ జరగనుండగా, సుదీర్ఘ ప్రపంచ కప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు. బర్మింగ్హామ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49 ఓవర్లలోనే 223 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్ధశతకంతో సత్తాచాటగా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ కాస్త పర్వాలేదనిపించారు. లీగ్ దశ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న కెప్టెన్ ఆరోన్ పించ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నిరాశపరచగా, హ్యాండ్స్కోమ్, మాక్స్వెల్, కమిన్స్ తేలిపోయారు. ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో క్రిస్ వోక్స్, రషీద్ 3 వికెట్లు పడగొట్టగా, జోఫ్రే ఆర్చర్ 2 వికెట్లు తీశారు. ఇక 224 పరుగుల లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. ఓపెనర్లు జేసన్ రాయ్, జానీ బేర్స్టో తొలి వికెట్ కి 124 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్నివ్వగా, ఆ తర్వాత వచ్చిన జో రూట్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గెలుపు లాంఛనాన్ని 32.1 ఓవర్లలోని 226/2తో అలవోకగా పూర్తి చేశారు. ఇలా మొత్తానికి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ షాక్ ఇచ్చి ఫైనల్ కి చేరింది.